హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడండి, సమతులు సెస్లో మనం ప్రాబ్లమ్స్ చేస్తున్నాము. టాపిక్, ఈరోజు టాపిక్ వచ్చి వెన్ చిత్రాలు, వెన్ డయాగ్రామ్స్. ఓకేనా? దీనికి డెఫినేషను కన్నా అసలు ఇవి ఎలా ఉంటాయి అనేవి లెక్కలు వేయడం ద్వారా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? అంటే మూడు ఎగ్జాంపుల్ వేస్తాను, చూడండి, క్లియర్గా అర్థమైపోతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. దీన్ని ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో ఏమని పిలుస్తారని చెప్పిన, మ్యూ విశ్వ సమితి అంటాం. ఓకేనా? యూనివర్సల్ సెట్ ఇంగ్లీష్లో అయితే మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ బ్యాకెట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకేనా? ఇది సెట్ ఏ, సమితి ఏ. ఇందులో ఉన్న ఎలిమెంట్స్ మూలకాలు 2, 4, 6, 8. వీటిని వెన్ చిత్రాలలో చూపండి. షో ఇన్ వెన్ డయాగ్రామ్స్ ఎలా గీస్తామో చూడండి. ఇలా ఒక దీర్ఘచతురస్రం గీసాం. ఓకేనా? ఇది దీర్ఘచతురస్రం మొత్తానికి అర్థం ఏమంటే మ్యూ అని అర్థం. అంటే ఇదే విశ్వ సమితి, యూనివర్సల్ సెట్ అన్నమాట. ఈ సెట్లోనే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. అయితే అన్నీ అంటే ఈ మ్యూలో ఉండే అన్ని ఎలిమెంట్స్, అంటే 1 నుంచి 8 దాకా ఉండే ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడనే, మూలకాలన్నీ ఈ ప్లేస్లోనే ఉండాలి అని అర్థం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏ ఉండా, ఏ వచ్చి ఏమన్నా 2, 4, 6, 8 ఇవి వచ్చి దీనిలోనే ఉన్నాయా? అంటే ఏ మ్యూలోనే ఉంది కాబట్టి, అంటే ఉపసమితి, సబ్సెట్ కాబట్టి. సబ్సెట్ అంటే లోపలే, దేని లోపలే, ఈ స్క్వేర్ లోపలే చూపిస్తాం. అంటే ఇది ఇలా ఒక సర్కిల్ షేప్లో చూపిస్తాం. ఓకేనా? ఇది ఏ, అంటే ఏ అనేది సబ్సెట్ దేనికి, మ్యూకి. ఓకేనా? ఏ ఈస్ ఏ సబ్సెట్ టు మ్యూ, ఏ మ్యూకి ఉపసమితి. ఓకేనా? ఇప్పుడు దీనిలో చూడండి, ఫస్ట్ ఏలో ఉండే ఎలిమెంట్స్ ఏమి, 2, 4, 6, 8 ఓకేనా? ఏలో ఉండాయంటే మ్యూలో కూడా ఉండాయి అని అర్థం. ఓకేనా? ఏలో ఉండి మ్యూలో లేకుండా ఏది ఉండదు. ఓకేనా? అయితే మ్యూలో ఉండి ఏలో లేకుండా ఉంటాయి. చూడండి, ఏలో ఉండి మ్యూలో లేకుండా ఉండేవి 1, 3, 5, 7 మ్యూలో ఉంది, ఏలో లేవు. అంటే ఏలో లేకుండా చుట్టుపక్కల వేస్తాం 1, 3, 5, 7 ఓకేనా? అంటే మ్యూలో ఉన్న ఎలిమెంట్స్ ఏమి, 1, 3, 5, 7తో పాటు 2, 4, 6, 8 కూడా ఉంది. అయితే ఏలో మాత్రం ఉండేవేవి 2, 4, 6, 8 అని అర్థం. ఓకేనా? ఇది క్లియర్గా అర్థమైంది కదా. ఇది ఎగ్జాంపుల్ 1. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 చూడండి. సెకండ్ ప్రాబ్లం చూడండి, మ్యూ ఇజ్ ఈక్వల్ టు, ఇంతకుముందు ఫస్ట్ ప్రాబ్లం తీసుకున్న ప్రాబ్లమే సేమ్ అదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సేమ్ అదే మ్యూ ఏ, అయితే ఎగస్ట్ ఏమి బి అనేది తీసుకున్నాం. మ్యూలో వచ్చి 1 నుంచి 8 దాకా, ఏలో వచ్చి 2, 4, 6, 8 బీలో వచ్చి 4, 6 అయితే ఇంతకుముందు లెక్క ఒకసారి చూడండి. ఏ అనేది మ్యూకు సబ్సెట్ అవునా? అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకోటి కూడా, ఇక్కడ ఏముంది, బీలో ఉన్న ప్రతి ఎలిమెంటు ఏలో ఉందా? అంటే బి వచ్చి ఏకి సబ్సెట్ అవునా? మళ్ళీ ఏ వచ్చి మ్యూకు సబ్సెట్. చూడండి, మ్యూకి ఎలా సబ్సెట్, ఏలో ఉండేవన్నీ మ్యూలో ఉంటాయి కాబట్టి ఏ అనేది మ్యూకు సబ్సెట్, బి అనేది ఏకి సబ్సెట్. అదేవిధంగా బి అనేది మ్యూకు కూడా సబ్సెట్. ఎలా అంటే, ఇప్పుడు ఇది మా ఇక చూడండి, సింపుల్గా ఇది తాత, తండ్రి, కొడుకు. ఓకేనా? అంటే ఈ కొడుకు ఈ తండ్రికి సంబంధించినవాడు, సబ్సెట్గా అనుకున్నాం. ఓకేనా? ఈ తండ్రి ఎవరికి సబ్సెట్, తాతకి అవునా? ఏ అనేది మ్యూకి. అంటే ఈ తాతకి మనవాడు కూడా సబ్సెట్ కదా, అంటే కొడుకు మా కుటుంబంలో వ్యక్తి అవుతాడు కదా, కాబట్టి బి అనేది మ్యూకి సబ్సెట్. ఇది ఎగ్జాంపుల్ కోసం చెప్పాను అంతేగాని దీన్ని ఏ లెక్కలో కానీ ఎగ్జామ్లో కానీ యూజ్ చేయకూడదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ అన్నిటికన్నా చిన్నదాని నుంచి పోతాం. ఫస్ట్ ఏమి, బి. ఈ సర్కిల్ దేన్ని ఏం సెట్ అని, బి. బీలో ఉండే ఎలిమెంట్స్ ఏమి, 4, 8
4, 8. ఓకేనా? నెక్స్ట్ ఏమన్నాడు? నెక్స్ట్ సబ్సెట్టు ఏ, అంటే బీలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉండే. ఇది సర్కిల్గా రాలేదు కానీ ఇది సర్కిల్. ఓకేనా? పెన్ను తగ్గిస్తా అంట కదా, అందువల్ల ఏలో ఏముంది, 2 ఉంది, ఇక్కడ లేదు కదా, కాబట్టి 2 బయట రాస్తాం. బీలో లేకుండా రాసాం, ఏలో మాత్రమే ఉంది. తర్వాత 4, బీలో ఉందంటే ఏలో ఉంటే. 6, బీలో లేదు కాబట్టి ఏలో ఉండాలి. నెక్స్ట్ 8, బీలో ఉందంటే ఏలో ఉన్నట్టు. అంటే ఇప్పుడు చూడండి, ఏ సెట్ వచ్చేసింది, ఏ సెట్ ఏమి, 2, 4, 6, 8. చూడు, 2, 4, 6, 8 సరిపోయిందా? ఇప్పుడు మ్యూ రాస్తాం. ఇక్కడ ఏమొచ్చేసింది, 2, 4, 6, 8 వచ్చేసింది. ఇంకా మిగిలిపోయింది ఏమి, 1, 3, నెక్స్ట్ 5, 7. ఓకేనా? ఈ నెంబర్స్ ఇక్కడ వేయచ్చు, ఇక్కడ వేయచ్చు, ఎక్కడన్నా రాయచ్చు. అయితే ఈ స్క్వేర్ లోపలే, ఈ చతురస్రం లోపలే వెయ్యాలి, ఈ ఏకి బయటే వెయ్యాలి. ఓకేనా? ఈ బొమ్మ క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ 3 ఎగ్జాంపుల్ చూడండి. ఇది కూడా మ్యూ ఏ సేమ్గా తీసుకున్నాం. ఓకేనా? అయితే చూడండి, ఏ అనేది మ్యూకి సబ్సెట్, యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నాం. ఏ అనేది మ్యూకి సబ్సెట్. సి చూడండి, ఏకి సబ్సెట్ కాదు, ఎందుకంటే ఏలో వచ్చి 2, 4, 6, 8 ఉంది, సిలో వచ్చి 1, 2, 3, 4 ఉంది. అంటే చూడండి, ఇందులో కూడా కామన్గా వేరు వేరు ఉంటాయి. అంటే సిలో 2, 4 ఉంది, ఏలోనూ ఉంది 2, 4. అయితే ఏలో ఎగస్ట్రా ఉంది, సిలోనూ ఎగస్ట్రా ఉంది, ఈ రెండు కామన్గా లేవు. కాబట్టి ఈ రెండిట్లో ఏది ఉపసమితి కాదు. అయితే సిలో ఉండేవన్నీ ఏలో ఉండే, అదే మ్యూలో ఉండే. చూడండి, 2, 4, 3, 1, 2, 3, 4 అంటే ఏ అనేది మ్యూక్స్ ఉపసమితి, అలాగే సి కూడా మ్యూకి ఉపసమితి. ఓకేనా? సి సబ్సెట్ టు మ్యూ. ఇప్పుడు దీనికి డయాగ్రామ్ ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ మ్యూ ఉంది, ఓకేనా? ఏ ఉంది, ఇది ఏ. సి చూడండి, ఏలో ఉండే కొన్ని సిలో కూడా ఉండ కదా, కాబట్టి కొన్ని భాగాలు సిలో కలిసేటట్టు బొమ్మ ఇలా గీస్తాం. అంటే కొంత ఏలో కొంత భాగం సిలో ఉంది, సిలో కొంత భాగం ఏలో ఉంది అని అర్థం. ఓకేనా? ఇప్పుడు ఏలో ఉండే ఎలిమెంట్స్ వేస్తాం, ఏమేమి ఉంది, 2 రెండుట్లోనూ ఉండాలి, రెండుట్లోనూ ఉంది, ఏలోనూ సిలోనూ. అంటే ఈ రెండు కలిసేది ఎక్కడ, ఇక్కడ, కాబట్టి ఇక్కడ ఉన్నట్టు 2. మళ్ళీ రెండుట్లో ఉండేదేమి, 4 ఉంది, కాబట్టి ఇది కూడా ఇక్కడే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు కాకుండా మిగిలిపోయింది ఏలో ఏమి, 6, 8. సిలో వచ్చి 1, 3. ఇప్పుడు చూడండి, ఏలో ఏముండాలి, 2, 4, 6, 8 ఉందా, 2, 4, 6, 8 ఎలాగన్నా ఉండొచ్చు, కానీ ఈ సక్కుల లోపలే ఉండాలి. ఏ కంటే, సి కంటే 1, 2, 3, 4 సరిపోయిందా? ఇంకా మ్యూలో ఇవి కాకుండా ఇంకేం మిగిలిపోయినాయి, మ్యూలో ఇంకేం మిగిలినాయి చూడండి. 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 లేదే కాబట్టి ఇక్కడ 5 రాస్తాం. 6 ఉండాలి, 7 లేదు కాబట్టి ఇక్కడ 7. 8 ఉంది కాబట్టి అన్నీ వచ్చేసే చూడు 8. ఓకేనా? ఈ 3 టైప్స్ ఉంటాయి, వీటికి సపరేట్గా ఒక్కొక్క పేరు వస్తుంది. అది ఏమనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, చూడండి. ఓకేనా? నా ఛానల్ మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.